ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి వైరస్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే కొన్ని లక్షణాల ద్వారా ఈ వైరస్ సోకిందా లేదా అనేది ఇప్పటికే శాస్త్రీయంగా వైద్యులు నిర్ధారిస్తున్నారు. అంటే జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇటువంటి లక్షణాలు ఉంటే గనక ఖచ్చితంగా వారిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి వైద్యులు గుర్తిస్తున్నారు. అయితే అది అలా ఉన్నా సరే, అంటే అదంతా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్నా సరే, మరొక కోణంలో అంటే ఈ పాజిటివ్ లక్షణాలు సోకిన వారికి చికిత్స అందిస్తున్న సమయంలో ఆ రోగుల దగ్గర నుంచి, ఈ వైరస్ లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆధారాలు సేకరించి వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కొన్ని కొత్త కోణంలో కూడా ఈ వైరస్ని గుర్తించవచ్చు అనేది అమెరికాకు చెందిన కొంతమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎటువంటి ఈ వైరస్కు సంబంధించిన పాజిటివ్ లక్షణాలు లేకపోయినా పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉన్న వారిలో ఈ లక్షణాలు, అంటే ఈ వైరస్కు సోకే ముందు ఎటువంటి లక్షణాలు వాళ్ళలో మనకు క్లియర్గా కనిపిస్తాయి, తర్వాత వాళ్ళకి ఎటువంటి వాళ్ళ నుంచి పాజిటివ్ వస్తుంది వైరస్కు సంబంధించి అనే దాని మీద ముందస్తుగా గుర్తించడం ఎలా అనే దాని మీద కొన్ని కీలక అంశాలను బయటపెట్టారు అనేది ప్రధానంగా జరుగుతున్న సమాచారం. ఏంటి అంటే ప్రస్తుతం మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళల్లో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది గుర్తించాలి అంటే వాళ్ళు ఈ వైరస్ సోకే ముందు ఏదైనా ఒక వాసనను తెలుసుకునే గుణాన్ని కోల్పోతారు అని. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది, అంటే ఇప్పటికే చాలామంది చికిత్స అందుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక 30% మంది చెప్పిన సమాధానాల ఆధారంగా డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే ఈ వైరస్ సోకక ముందు ఆల్రెడీ ఇప్పుడు పాజిటివ్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక మహిళ చెప్పిన సమాధానం బట్టి చూస్తే కనుక ఈ వైరస్ సోకక ముందు ఇంట్లో ఆ తల్లి తన బిడ్డ డైపర్ వాసనని గమనించలేకపోయింది. అలాగే ఇంట్లో నిత్యం మనం వండుకునే వంటలు, అలాగే మనం తినే స్వీట్లు, ఇంట్లో కూరల్లో వేసుకునే మసాలా స్మెల్, ఇటువంటి వాటిని వాళ్ళు పసిగట్టలేకపోయారు. అంటే ఆ వాసన అనే గుణాన్ని ముందు వాళ్ళు కోల్పోతారు ఈ వైరస్ లక్షణాలు గనక సోకితే అనేది ప్రాథమికంగా కొంతమంది డాక్టర్లు నిర్ధారించారు అనేది అమెరికాలో ఇండియన్ టైమ్స్ అనే ఒక పత్రికలో చాలా క్లియర్గా రాశారు. దానికి సంబంధించి ఇది కరోనాకు సంబంధించి పాజిటివ్ లక్షణాల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద అమెరికాలో ఉన్న ప్రముఖ మీడియా సంస్థ ఏదైతే ఉందో న్యూయార్క్ టైమ్స్లో ఒక ప్రత్యేక కథనాన్ని కూడా వెల్లడించారు. వాసనలు గుర్తుపట్టలేని లక్షణాలు గనక ఎవరిలోనైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా క్వారంటైన్కి వెళ్ళాలి, ఇమీడియట్గా చికిత్స తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తినే ఆహార పదార్థాల రుచిని కూడా, అంటే నాలుక మీద మనకి ఒక ఆహారం వెళ్ళగానే అది ఉప్పగా ఉందా, పుల్లగా ఉందా, తీయగా ఉందా, చేదుగా ఉందని మనకు తెలుస్తుంది. అయితే ఈ వైరస్ సోకిన వాళ్ళు ఆ గుణాన్ని కూడా కోల్పోతారంట. అది ఎలా ఉందనేది వాళ్ళు తెలుసుకోలేరన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు పైకి ఆరోగ్యంగానే ఉంటారు. థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళ టెంపరేచర్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఈ లక్షణాల ద్వారా కూడా వాళ్ళల్లో మనం ఆ విషయాన్ని పసిగట్టచ్చు అనేది, అది అంటే ప్రాథమిక స్టేజ్లోనే దాన్ని గుర్తిస్తే గనక ఆ చికిత్స అనేది చాలా సులభతరం అవుతుంది అనేది కూడా వైద్యులు ప్రధానంగా బయటపెట్టారు అనేది. అంటే ఇప్పటికే దక్షిణ కొరియాలో దాదాపు 2000 మంది ఈ పాజిటివ్ పేషెంట్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ పరీక్షలు జరిపినప్పుడు వాళ్ళ నుంచి ఎక్కువ 30% మంది ఈ వాసన గుర్తించే గుణాన్ని తాము కోల్పోయాము అని చెప్పి చెప్పడం, ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ లక్షణాలు ఒకవేళ లేకున్నా సరే వాసనను గుర్తించకపోవడం అనేది, అలాగే తినే ఆహారం రుచిని కూడా తాము ఫీల్ కావట్లేదు, ఏదో తిన్నామన్న పేరుకే ఉంటుందనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, మరింత కేర్ఫుల్గా ఉండాలి అనేది ఈ కథనాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మరి ఇంకా వైద్యులు పూర్తిగా అధికారికంగా ధృవీకరించలేదు, కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇటువంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం అయితే బెటర్ అనేది ఈ కథనం యొక్క సారాంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.